చంద్రబాబు హయాంలోనే అనంతపురం నియోజకవర్గ అభివృద్ధి జరిగిందన్నారు టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్. రుద్రంపేటలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కోరుకునేవారు టీడీపీ కూటమికి ఓటు వేయాలని కోరారు. నగరంలో కనిపిస్తున్న అభివృద్ధి అంతా టీడీపీ ప్రభుత్వమే చేసిందని గుర్తు చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ నెల 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ఓటేసి, అలాగే నాకి ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మణ గారికి తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తు మీద ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి అధికంగా ఉందంటే, ఒకరోజు అనంతపురం కూడా 67-68% వస్తుంది. దానికి కారణం చెట్లు ఎక్కడ పెంచకపోవడం. చైర్మన్గా ఎమ్మెల్యేగా మేము పెంచిన చెట్లు తప్ప గత 5 ఏళ్ళలో ఒక చెట్టు కూడా నాటిన పాపన పోలేదు. ఉన్న చెట్లను కూడా తొలగిస్తూ ఉన్నారు. ఈ విధంగా వాతావరణ కాలుష్యం, ఉష్ణోగ్రత పెరగడానికి కూడా దోహదపడే రీతిలో శిల్పారామంలో ఈరోజు చెట్లు ఎండిపోతున్నాయి. నీళ్లు ఉన్నాయా లేదా, తాగునీటి సమస్య ఎట్లా అని చెప్పి ఆలోచించలేకుండా అక్కడ కూడా పరిస్థితులు అధ్వాన స్థితిలో ఉంటాయి. జగనన్న సంక్షేమం అని చెప్పి ఓట్లు అడిగే తప్ప వేరే చేయడం లేదు. ఎక్కడికి పోయినా ఏం చేసినా అనంతపురంలో 60-70 ఏళ్ళుగా ఇవన్నీ పట్టాలు కూడా పట్టాలు ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం. ఇటుకో ఇళ్ళు కడితే అర్ధాంతరంగా ఆగిపోయాయి. 2525 రకరకాలు కట్టారు. వాళ్ళకి బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఎప్పుడైనా శాసనసభలో కానీ లేదా ప్రభుత్వ పరంగానే ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు లేదా జిల్లాల మంత్రులు ఇట్లా టిట్కో ఇల్లు ఇవ్వాలని చెప్పి శాసనసభలో ఎక్కడైనా మాట్లాడారా? అంటే ఈ విధంగా అస్తవ్యస్తమైనటువంటి దానిలో క్రీడల పట్ల ఎక్కడా లేదు. పీటీసీ ఎప్పుడో ఉంటే దాన్ని ఆధునికంగా చేసి మనం డెవలప్ చేసాం. పార్కుల్లో ఓపెన్ జిమ్లు పెడితే నాశనమైన దాన్ని రిపేర్లు కూడా చేసుకోండి. ఇట్లా ఈ విధంగా ఎక్కడ పోయినా కూడా అస్తవ్యస్తంగా పాలనా పరంగా దృష్టి పెట్టకుండా ఏదో ప్రజలు ఓట్లేస్తారనేటువంటి భావన సరైనది కాదు. అందుకని ప్రజలు మేల్కొండి అనంతపురం అర్బన్లో మంచి మెజారిటీతో దగ్గుబాటి ప్రసాద్ గెలిపించాలా, అదేవిధంగా అంబికా లక్ష్యాన్ని గెలిపించాలా. ఈ జిల్లాలో 14 అందరూ కూడా అప్పీల్ చేస్తున్నా, ఓటు చాలా విలువైనది. ఓటు ఒక్క వినియోగించుకోవాల్సిన బాధ్యత మీ ఉంది. అందరూ కూడా వచ్చి ఒక రోజు 2 రోజులు శ్రమ అనుకోకుండా మీ యొక్క మనస్సాక్షి ప్రకారం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేయండి, వేయించండి, గెలిపించండి.